గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ భౌతిక రసాయన శాస్త్రము లేబుల్ 2 లో మనం ఇప్పుడు వర్క్ షీట్ నెంబర్ 8 చూస్తున్నాము ఈ వర్క్ షీట్ నెంబర్స్ మన క్వశ్చన్ ఆన్సర్స్ లాస్ట్ కు ఉంటాయి దానికన్నా ముందు దాంట్లో ఇచ్చినటువంటి పేజీల మీద మనంత కొంత సమాచారం ఉంటుంది ఇందులో మనం ఈ వర్క్ షీట్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఇది వర్క్ షీట్ నెంబర్ 8 దీంట్లో ఆవర్తనం అంటేటువంటిది నేర్చుకుంటాము తర్వాత ఈ ఆవర్తనం ఉపయోగించి గోళాకార దర్పణంలో ప్రతి సందర్భానికి ఆవర్తనం వివరించగలుగుతాము అంటే ఇచ్చిన వస్తువు యొక్క పరిమాణం కూడా మనము నేర్చుకోవచ్చు ఇది ఈ దాంట్లో ఉన్నట్టు మీరు ఏం చేయాలంటే ప్రతి స్లైడ్ షోకు మ్యూట్ పెట్టి మళ్ళీ మీరు చదవండి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసలేను జస్ట్ షో స్లైడ్ షో చూపిస్తాను మీరు మ్యూట్ పెట్టి చదవండి అవసరం వస్తే రాసుకోండి రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేసినట్టు ఇక్కడ మనకు సంక్షిప్తంగా ఒక ఆవర్తనం అంటే ఇచ్చాడు ఆవర్తనం అంటే ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణం మధ్య గల నిష్పత్తి నిష్పత్తి అంటే ఒకదానికొకటి పోల్చడం అంటే భిన్నం లాగా అనమాట ఇట్లా దీని విలువ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే నిష్పత్తి అంటాం ఆ నిష్పత్తిని మనం ఏమంటాము ఆవర్తనం అని అంటాం ఇంకొక సందర్భం కూడా మనకు యూవి విలువలకు కూడా దీన్ని ఆవర్తనం తీసుకుంటే కూడా మనకు ఆన్సర్ వస్తుంది అంటే రెండు రకాలు చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఆవర్తనం అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఒకటి ఎంఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ జీరో ఇంకొకటి ఎంఈక్వల్ టు మైనస్ వి బై యూ ఈ రెండు సూత్రాలు ఆవర్తనానికి మనకు ఉన్నటువంటి సూత్రాలు అనమాట ఈ రెండు సూత్రాలు రైట్ నెక్స్ట్ ఇక్కడ ఒక లెక్క ఇచ్చేట్టు చేసి ఉంది మనకు ఆల్రెడీ దర్పణ సూత్రం ఆవర్తన సూత్రానికి ఉపయోగించే ప్రతి సందర్భంలో సన్యాస సంప్రదాయం పాటించాలి అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఏడో దాంట్లో సన్యాస సంప్రదాయం అంటే ఏదో ఉంది ఏడో వర్క్షీట్లో దాన్ని ఒకసారి చూడండి చూసి ఈ లెక్క చదవండి ఇప్పుడు 15 సెంటీమీటర్ల ఆభ్యంతరంలో పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ ఎత్తుగల వస్తువు ఉంచాం దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది ప్రతిబింబం ఎత్తును అనుకోండి ఇక్కడ ఈ లెక్క అలర్ట్ చేసిండు ఫస్ట్ ఇచ్చినటువంటి విలువలు అన్నీ రాసుకుంటాం ఎఫ్ అంటే ఏది యూ అంటే ఏది హెచ్ జీరో అంటే ఏంది వి అంటే ఏంది ఇవి రెండు క్వశ్చన్స్ ఇప్పుడు దీన్ని సన్యా సంప్రదాయం ప్రకారం ఇక్కడ ఏమి ఇచ్చాడు పుటాకార దర్పణం పుటాకార దర్పణంలో కూడా మనకి ఏముంటాయంటే అన్నీ కూడా మనకు మైనస్లే ఉంటాయి చూడండి ఎఫ్ మైనస్ ఉంది యూ మైనస్ ఉంది హెచ్ అంటే హెచ్ ఆబ్జెక్ట్ ఒకటి ప్లస్ ఉంటుంది మిగతా ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయంటే మైనస్ వస్తాయి అంటే సన్యా సంప్రదాయం ప్రకారం ఇవి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఏం చేసామంటే సూత్రం రాస్తాం ఏం రాయాలి సూత్రం రాయాలి ఇప్పుడే కానీ లెక్కలలో సూత్రం రాయాలి సూత్రం రాసి సూత్రం ప్రతిక్షేపించి మనం చేస్తే మనకు వ్యూలు ఎంత వచ్చిందంటే -37.5 వచ్చింది ఇప్పుడు ఆవర్తనం అనుకోవాలి ఆవర్తనం సూత్రం అని ఏం రాసుకోవాలి ఎమ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ జీరో అంటే ఇమేజ్ బై ఆబ్జెక్టు లేదా మైనస్ వి బై యూ ఈ సూత్రంలో మనకు మూడు విలువలు తెలుసు ఈ ఇమేజ్ తెలియదు కాబట్టి ఇట్లా మనకు క్వశ్చన్ వచ్చేసింది దీన్ని ఈ విధంగా చేసుకుంటే మనకు ఈ విధంగా ఆన్సర్ వస్తుంది ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు మీరు మ్యూట్లో పెట్టి ఎక్కించుకోండి ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అంటే ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి అంతా విన్న తర్వాత ఈ క్వశ్చన్కు ఆన్సర్స్ రాయాలి ఇప్పుడు ఆవర్తనం అంటే ఏంటో తెలపండి ఆవర్తనం కనుక సందర్భంలో పాటించిన నియమం ఏంది ఇక్కడ ఇంకా రెండు మూడు ఇచ్చాడు చూద్దాం ఒక్కొక్క లెక్క చూద్దాం ఆవర్తనం అంటే ఏది ఫస్ట్ క్వశ్చన్ ఆవర్తనము అంటే ఏంటంటే మనకు తెలుసు వస్తు పరిమాణము అయి ప్రతిబింబ పరిమాణం అయి వస్తు పరిమాణం హెచ్ జీరోల మధ్య గల నిష్పత్తిని ఆవర్తనం ఇది ఒకటి రాసుకోవచ్చు నెక్స్ట్ ఆవర్తనాన్ని వస్తు దూరము ప్రతిబింబ దూరం మధ్య సంబంధం కూడా ఆవర్తనం అంటాము ఈ రెండింటిలో ఏది రాసినా ఒకటి రాసినా కూడా కరెక్ట్ ఇంకా ఆ సూత్రం రాస్తే కూడా ఇంకా మనకు 100% కరెక్ట్ ఈ సూత్రం రాయొచ్చు ఈ మూడు రాయొచ్చు సూత్రం రాసినా ఇదొకటి రాసిన ఇదొకటి రాసినా కూడా మనకు ఆవర్తనం అంటే తెలియజేస్తుంది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఆవర్తనం కనుగొనే సందర్భంలో పాటించిన నియమాలు నియమం ఏంటంటే మనకు సన్యాస సంప్రదాయాలు పాటించాలి ఇవి చేస్తేనే మనకు లెక్కలు కరెక్ట్ వస్తాయి లేకుంటే తప్పు కాబట్టి సన్యాస సంప్రదాయాన్ని పాటించాలి నెక్స్ట్ పుటాకార దర్పణం విషయంలో వస్తువు పిఎఫ్ల మధ్య ఉన్నప్పుడు దాని విద్యా ప్రతిబింబం దర్పణంలో వస్తు పరిమాణం కన్నా పెద్దగా ఏర్పడుతుంది ఈ సందర్భానికి ఆవర్తనం ఎంత ఇక్కడ మనకు ఇది తెలుసు ఇది ఆల్రెడీ మనకి ఇంతమంది క్లాసుల్లో డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు దీని ఆవర్తనం ఎంత ఉంటుంది అంటే కరెక్ట్ కాదు ఇంత నుంచి ఇట్లా ఉంటుంది అని చెప్పుకుంటున్నది దీని ఆవర్తనం ఎట్లా ఉంటుంది అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది ఎంత ఉంటుంది ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది మనకి ఎందుకంటే పుటాకార దర్పణం అంటే ఎట్లా ఉంటుంది ఈ పుటాకార దర్పణం లోపల మనకు వస్తువును ఎక్కడ పెట్టినాము పిఎఫ్ల మధ్య పెట్టినాము ఇక్కడ ఎఫ్ ఉంటుంది ఇక్కడ మనకు సి ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య వస్తువు పెట్టినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది ఇక్కడ ఏర్పడుతుంది మనకు పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి మనకు పెద్ద వస్తుందంటే ఆన్సర్ ఎంత ఉంటుంది ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ మనకు కుంభాకార దర్పణం యొక్క ఆవర్తనము కుంభాకార దర్పణానికి ఆవర్తనం ఎట్లా ఉంటుందంటే ఒకటి కన్నా తక్కువ ఉంటుంది పుటాకార దర్పణము
విషయంలో వక్రతా కేంద్రం వద్ద వస్తువు ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఎక్కువతా కేంద్రం వద్దనే సమాన పరిమాణంతో ఏర్పడుతుంది. అయినా ఎం విలువ ఎంత? ఇది పుటాకార దర్పణం లోపల మనకు ఏముంటుంది? బి ఉంటుంది, మైనస్ వన్ ఉంటుంది అన్నమాట. దర్పణాల విషయంలో ఇది ఏడవది, ఇక్కడ మనకు ప్రింట్ లేదు కాబట్టి దీన్ని చేయలేదు. పుటాకార దర్పణ విషయంలో దర్పణం ఎదురుగా వస్తువు వక్రత కేంద్రం ఆవల ఉన్న సందర్భానికి ఆవర్తనం ఎంత అంటే మనకు మైనస్ సున్నా నుంచి మైనస్ వన్ ఉంటుంది, అంటే మైనస్ వన్ నుంచి సున్నా వరకు ఉండొచ్చు అన్నమాట. ఇది దీని యొక్క ఆన్సర్స్. ఇది మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టి ఇవి ఎక్కించుకోండి.